ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విద్యాదేవి గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీరు నా సుమతి అనుకుని ఆ రోజు మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, అందుకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు మీరు నాకు రాఖీ కట్టండి. మీరు నాకు తాళి కట్టిన భర్తండి, నేను మీకు రాఖీ ఎలా కట్టను? ఆయన కూడా అడుగుతున్నారు కదా, రాఖీ కట్టండి విద్యాదేవి గారు. ఎక్కడో ఉండే సీత వాళ్ల నాన్ననే మీరు అన్నయ్య అనుకుంటే, ఎప్పుడూ మీతో కలిసుండే మా బావగారిని అన్నయ్య అనుకోవడంలో తప్పులేదు. త్వరగా కట్టండి. మీరు మా అన్నయ్యకి రాఖీ కడితే ఏ గొడవ ఉండదు కదా, కట్టండి. ఎందుకంత ఆలోచిస్తున్నారు విద్యాదేవి గారు? రాఖీ కడితే మీ మీద అనుమానం తీరిపోతుంది కదా, మీకు నాకు అది గౌరవంగా ఉంటుంది కదా, ఎవరూ కూడా మిమ్మల్ని అనుమానించరు కదా, కట్టండి. మీకు రాఖీ కట్టలేనండి, నేనెవరో నిజం చెప్పేస్తాను, ఈ చిత్రవత నా వల్ల కాదు. కట్టండి. నేను ఈ టైంలో ఎవరు జన తెలీదు. హలో, ఎవరు? నేను సుమతిని మాట్లాడుతున్నాను. సుమతి, అవును సుమతిని. ఎక్కడున్నావు సుమతి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు చెప్పు సుమతి, ఎక్కడున్నావు? నేనున్న అడ్రస్ మీకు షేర్ చేస్తాను, వెంటనే అక్కడికి వచ్చేయండి, నేను మిమ్మల్ని కలవాలి. అలాగే సుమతి, ఇప్పుడే వస్తాను. మీరు ఒక్కరే రండి, మీతో ఎవరిని తీసుకురావద్దు. ఎందుకు సుమతి? అయినా నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు? ఎందుకో ఏమిటో మీరు కలిశాక చెప్తాను. మహా, సుమతి ఫోన్ చేసింది, అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పింది, నేను వెళ్తున్నాను. ఆగు జన, నేను వస్తాను. వద్దు, నన్నొక్కడనే రమ్మంది, వెళ్ళొచ్చాక అన్ని విషయాలు చెప్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.